గృహా ఫుడ్కి స్వాగతం. ఈరోజు కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, మీరు అస్తమానం చేస్తూనే ఉంటారు. ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చికెన్ ఫ్రై విధానం ఎలాగో తెలుసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, అరగంట లేదా గంట, ఈ అరగంట నుంచి గంట లోపల చికెన్ ముక్కలు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నేను లెగ్ పీసెస్ తీసుకున్నా, వాటికి ఘాట్లు పెట్టుకున్నా, లివర్ పీసెస్ కూడా తీసుకున్నా. బాండీ పెట్టి 1/2 కప్ నూనె పోసి నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకున్నా నేను. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో వేగనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ పట్టేటట్టు ముక్కలకి కలుపుకోవాలి. 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. ఇందాక ఉప్పు నీళ్ళు నానబెట్టాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను. ఉప్పు నీళ్ళలో నానబెడతాం కాబట్టి సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో నానపెట్టడం వల్ల పేస్ట్ చాలా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. కూర అయినా ఫ్రై అయినా కూడా మీరు అలా నానపెట్టి చూడండి. 1/2 గంట నుంచి గంట వరకు 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నాను. ఇది వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి 1.5 స్పూన్ పడుతుంది. ఇది కూడా కారం 1.5 టీ స్పూన్. బాగా మగ్గనివ్వాలి ఇదంతా ఆయిల్లో. ఆ చికెన్కు ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది, ఇలా మగ్గిపోతుంది చికెన్. అప్పుడు ఇప్పుడు ఒక 70% అయిపోయింది చికెన్. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి, లాస్ట్లో కొంచెం కరివేపాకు, లాస్ట్లో కదా ఇప్పుడు. అందుకే గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ముక్కలోకి ఈ మసాలా అంతా పట్టాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వేగనిచ్చి కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలి. ఇందాక వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపించి చూసారా, పీసెస్ వే ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ మనకి పైకి తేలుతుంది. ఎప్పుడు అయిపోయినట్టే చికెన్ ఫ్రై, అంతే రుచికరమైన నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.